చిన్న పిల్లలకు పాలు తప్పకుండా ఇవ్వాలని పెరుగుతున్న పిల్లలకు పాలను ఇవ్వటం వలన వారిలో ఎముకలు బలంగా తయారవుతాయనేది చాలా మందికి తెలిసిన విషయమే పాలను సంపూర్ణ ఆహారంగా కూడా పిలుస్తుంటాం మనిషి జీవితం శిశు దశలో తాగే తల్లి పాలతోనే మొదలవుతుంది అలాగే చిన్న పిల్లలకు పెరుగుతున్న పిల్లలకు యువతకు మెనోపాజ్ వయసులో ఉన్న మహిళలకు ఇలా జీవితంలోని పలు దశల్లో పలు ఆరోగ్య సమస్యల్లో కూడా పాలు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని ఇస్తాయి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం పాలు లేకుండా మన రోజువారీ ఆహారాన్ని ఊహించలేము తల్లిపాలు లోపించిన శిశువులను పెంచి పెద్ద చేసే క్రమంలో ఇలాంటి పాలే ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి పాలల్లో ఉన్న పోషకాలు మనల్ని అబ్బురపరుస్తాయి అందుకే పాలను విటమిన్లు ఖనిజాల నిధిగా చెప్పవచ్చు ముఖ్యంగా మనం తీసుకునే చాలా రకాల ఆహార పదార్థాలు మనకు అందించలేని విటమిన్ B12 పొటాషియం కాల్షియం విటమిన్ డి లను పాల ద్వారా పొందవచ్చు పాలలో విటమిన్ ఏ మెగ్నీషియం జింక్ తైమిన్లు సైతం ఉన్నాయి ఇలాంటి పోషకాలతో పాటు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్లు సైతం పాలలో ఉన్నాయి పాలలో ఉండే ప్రోటీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ప్రోటీన్ల వలన శరీర పెరుగుదలతో పాటు కణాల మరమ్మత్తు రోగనిరోధక వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేయటం జరుగుతాయి శరీరం సరిగ్గా పనిచేయటానికి అవసరమైన 9 రకాల అమినో యాసిడ్లు పాల ద్వారా లభిస్తాయి అత్యంత నాణ్యమైన ప్రోటీన్లు సైతం పాల ద్వారా పొందవచ్చు వయసురీత్యా కండరాలకు కలిగే నష్టం నుండి పాలలో ఉన్న పోషకాలు కాపాడతాయి ఎముకల్లో ప్రధానంగా ఉండే మినరల్ కాల్షియం సో మనకి కాల్షియం కనుక డైట్ నుంచి సరిగ్గా అందనట్టయితే ఎముకలు సరిగా పెరగకపోవడం అంటే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి చిన్నప్పుడు అయితే చిన్నపిల్లల విషయంలో సరైన కాల్షియం అందనట్టయితే ఎముకలు ఆరోగ్యంగా పెరగకపోవడం వలన గ్రోత్ ప్రాబ్లమ్స్ రావడము అట్లాగే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత అడల్ట్హుడ్లో ఉన్నప్పుడు ఈ కాల్షియం అనేది సరిగ్గా అందనట్టయితే ఎముకలు పెల్స్ బారిపోవడము ఏజ్ పెరిగిన తర్వాత అంటే సీనియర్ సిటిజన్స్ అట్లా వచ్చినప్పుడు తీసుకోవాల్సినంత కాల్షియం తీసుకోకపోతే ఫాల్స్ అంటే కింద పడటము అట్లాగే చిన్న దెబ్బ తగిలినా సరే ఎముకలు విరగటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మన శరీరానికి ఆ బేస్గా ఉండేటువంటి ఎముకలు మనకి బలంగా ఉండాలంటే ముఖ్యంగా మనకి కాల్షియం అవసరం అండ్ కాల్షియంతో పాటుగా ఇంకొన్ని మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా దీనికి చాలా అవసరం దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి ఫాస్ఫరస్ ఇంకా విటమిన్స్ వచ్చేసి K2 వైటమిన్ కే విటమిన్ ఒకటి అండ్ విటమిన్ డి ఈ నాలుగు పోషక పదార్థాలు కరెక్ట్ ఫార్ములేషన్లో మనకి అందితే అంటే కరెక్ట్ ప్రపోర్షన్స్లో మనకి అందితే ఎముకలు అనేవి బలంగా ఉంటాయి ఈ నాలుగు కూడా ఒకటే కాంపౌండ్లో మనకి వచ్చేందుకు అవకాశం ఉన్న ఆల్మోస్ట్ ఏకైక ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు అది డైరీ ప్రోడక్ట్స్ ఆర్ మిల్క్ ముఖ్యంగా మనకి రోజుకి అవసరమయ్యేటువంటి కాల్షియంలో 1/3 అంటే మూడో వంతు మనం ఒక గ్లాస్ పాలు తీసుకుంటే వస్తుంది ఒక గ్లాస్ పాలు అంటే దగ్గర దగ్గర ఒక 200 మిల్లీలీటర్ల పాలలో 300 మిల్లీగ్రామ్స్ వరకు మనకి కాల్షియం అనేది దొరుకుతుంది ఓవరాల్గా ఒక హ్యూమన్ బీయింగ్ చిన్నప్పటి నుంచి ఏజ్ పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు ఇంత తీసుకుంటే కనుక ఎనీవేర్ బిట్వీన్ 400 మిల్లీగ్రామ్స్ 600 మిల్లీగ్రామ్స్ అక్కడ నుంచి దాదాపు 1200 to 1400 మిల్లీగ్రామ్స్ పర్ డే వరకు మనకి కాల్షియం అనేది అవసరం ఉంటుంది పాలు తాగటం వలన క్రీడాకారుల్లో వ్యాయామం చేసే వారిలో కండరాల నొప్పులు తగ్గుతాయి పాలు ఎముకలకు మేలు చేస్తాయని మనకు తెలుసు వీటిలోని కాల్షియం విటమిన్ డి భాస్వరం మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి చక్కని పోషకాలుగా పనిచేస్తాయి పాలు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవటం వలన ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధిని రాకుండా నివారించవచ్చు వయసు మళ్లిన వారు ఎముకల వ్యాధులకు గురి కాకుండా ఉండాలంటే పాలను తీసుకోవటం మంచిది పిల్లలకు కొవ్వు తీయని పాలను ఇచ్చినప్పుడు వారిలో అధిక బరువు సమస్య ఉండటం లేదని పలు అధ్యయనాల్లో రుజువైంది అలాగే పెద్ద వయసున్న మహిళలు కొవ్వు ఎక్కువగా ఉన్న పాల ఉత్పత్తులతో తయారైన ఆహారం తీసుకున్నప్పుడు వారిలో అధిక బరువు తగ్గటాన్ని అధ్యయనాల్లో గుర్తించారు ఈ కాల్షియం అనేది కేవలం ఎముకలు పనిచేయడానికి ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి మాత్రమే కాక మన శరీరంలో వేరే వేరే ఫంక్షన్స్ని కూడా నిర్వహిస్తుంది ఈ రకమైన కాల్షియం మనకి అందడానికి పాలతో పాటుగా మనకి పాలతో చేసినటువంటి పనీర్ కానీ లేదంటే కర్డ్ కానీ అంటే పెరుగు కానీ బటర్ మిల్క్ కానీ ఇట్లాంటివన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ వీటన్నిటి నుంచి వచ్చేటువంటి ఫాస్ఫరస్ కూడా ఎముకలు బలంగా ఉండటానికి చాలా అవసరము సో ఈ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి అలాగే మనం ఆహారంలో తీసుకుంటున్నటువంటి ఈ కాల్షియం అనేది మన ఎముకల్లోనికి వెళ్ళడానికి అంటే ఆ బ్యాలెన్స్ అబ్జార్ప్షన్ కాల్షియం అబ్జార్ప్షన్ అనేది
ఎముకల్లోకి వెళ్ళడానికి మనకి విటమిన్ డి అనేది అవసరమవుతుంది. సో విటమిన్ డి అనేది లేకుండా మనము ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ కూడా మన ఎముకలకి పూర్తిగా పట్టదు కాబట్టి పూర్తిగా అడ్వాంటేజ్ అనేది మనకి రాదు. ఈ విటమిన్ డి రావడానికి చాలా వరకు మనం సన్ లైట్ ఎక్స్పోజర్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో అంటే ఈ మధ్య కాలంలో సన్ లైట్ ఉన్నా సరే విటమిన్ డి అనేది సరిపోవట్లేదు. ఇవాళ రేపు చూస్తే ఆల్మోస్ట్ ఎనీ ప్యాకేజ్డ్ మిల్క్ తీసుకుంటే అవన్నీ కూడా విటమిన్ డితో ఫార్టిఫై అయ్యి వస్తున్నాయి. అంటే మన బోన్స్కి అవసరమైన కాల్షియం ఫాస్ఫరస్ ఉండటంతో పాటు దాంట్లో విటమిన్ డిని కూడా అడిషనల్గా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఆ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్లో ఉన్నటువంటి కాల్షియంని మన శరీరం అబ్జార్బ్ చేసుకునేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్రాస్ ఫెడ్ కౌజ్ నుంచి కానీ బఫలోస్ నుంచి కానీ, అంటే గ్రాస్ ఫెడ్ అంటే ఎక్కువ గడ్డిని వాటికి ఫాడర్ లాగా వేసినటువంటి పశువుల నుంచి వచ్చినటువంటి మిల్క్, దాంట్లో విటమిన్ K2 కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి, బోన్ మెటబాలిజం సరిగ్గా ఉండడానికి విటమిన్ K2 కూడా అవసరం. సో వీటన్నిటి కాంబినేషన్లో ఉన్నటువంటి డైరీ ప్రోడక్ట్స్ అనేది మనకి అందరికీ కూడా డిఫరెంట్ ఏజెస్లో వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా వీటిలో మరొక మంచి విషయం కూడా ఉంది. పాలను అనేక రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. పాలల్లో పళ్ళు, ఆకుకూరల వంటివి కలుపుకొని ద్రవ పదార్థాలుగా తీసుకోవచ్చు. ఓట్స్, తృణధాన్యాలు వంటి వాటిలో నీటికి బదులుగా పాలను చేర్చుకోవచ్చు. కాఫీ, టీలలో పాల వినియోగం గురించి చెప్పాల్సిన పని లేదు. కొంతమందికి పాలల్లో ఉండే లాక్టోస్ అనే చక్కెర శరీరానికి సరిపడదు. మరికొందరు ఆరోగ్య సమస్యల వలన కానీ ఇతర కారణాల వలన కానీ పాలను, పాల ఉత్పత్తులను దూరం పెడతారు. ఇలాంటి వారు బాదం, జీడిపప్పు, కొబ్బరి, సోయా, బియ్యం మొదలైన వాటి నుండి తయారైన పాలను వాడుకోవచ్చు. పాలను రుచికరమైన ఆహారంగానే కాదు, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాల కోసం కూడా తీసుకోవటం అవసరం. అంతేకాదు, చాలా తేలిగ్గా అన్ని ప్రదేశాల్లో అన్ని వేళలా అందుబాటులో ఉండే ఆహారం ఇది. అయితే పాలను వాడేటప్పుడు వాటి నాణ్యతని పరీక్షించటం చాలా అవసరం. కల్తీ లేని పాలను తీసుకోవాలి. పశువులు తినే గడ్డిని బట్టి, వాటికి ఇచ్చే చికిత్సను బట్టి కూడా పాలల్లోని పోషకాలు మారుతూ ఉంటాయి. నాణ్యమైన సేంద్రియ గడ్డిని తిన్న ఆవులు ఇచ్చిన పాలల్లో విటమిన్ ఇ, ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కనుక పాల ద్వారా మనకు అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యం మాత్రమే రావాలంటే తప్పకుండా నాణ్యమైన పాలను మాత్రమే వాడటం అవసరం.